మహబూబాబాద్ జిల్లా దేవుడి సాక్షిగా నేను బతికి ఉన్నంత కాలం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ స్పష్టం చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కొంతమంది కావాలని నాపై దుష్ప్రచారం చేస్తున్నారని, పార్టీ మారే ప్రసక్తే లేదని, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి సోనియా గాంధీకి కానుకగా ఇస్తానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేసిందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 6 గ్యారెంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్ పట్టణ ఇన్ఛార్జి ఘనపురం అంజయ్య, బలరాం నాయక్ అనుచరులు పాల్గొన్నారు. ఆయన కంటిన్యూగా ఇక్కడే ఉండి పనిచేసి వాళ్ళతో భుజంతో భుజం చేయితో చేయి కలిపి హాస్య ఆ జోడో యాత్ర తీసిందే మేము. కాబట్టి మేము ఎప్పుడు కూడా హాస్య ఆ జోడో యాత్రలోనే ఉంటాం. కులాలు అతీతంగా అన్ని కులాలు మేము ఉంటామని చెప్పేసి మా ప్రజలకు, మా కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ పార్టీలో ఒడుగులు దడుగులు ఎన్ని ఉన్నా కూడా పడి కూడా కమిటెడ్ గా నన్ను గుర్తించిన పార్టీ, గుర్తిస్తుంది పార్టీ. కాబట్టి ఆ పార్టీ నమ్మకంతోని ఆ పార్టీ ఒక ఉద్దేశపూర్వకంగా నేను నడవవలసిన అవసరం వచ్చింది. ఎందుకంటే భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మంత్రిగా ఒక ట్రైబల్ జాతి, లంబాడి జాతికి చేసిన వ్యక్తి, ఏకైక వ్యక్తి నేను. కాబట్టి నేను జీవితంలో పార్టీ మారేటువంటి కాదు. అక్కడ సీతారామయ్య అనే వ్యక్తి ఒక బీసీ వ్యక్తి, ఒక సీఎం వ్యక్తి సీతారామయ్య గారు, సిద్ధిరామయ్య గారు వాళ్ళు. అతను బీసీ వ్యక్తి, యాదవ్ జాతికి సంబంధించిన వ్యక్తి, కుర్మ కులానికి సంబంధించిన వ్యక్తి. ఆయన ఏ విధంగా ఆ రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్ళున్నది అక్కడ ఉన్న ప్రజలకు తెలుసు. దుష్ట ప్రచారం నా మీద కూడా చేశారు. పార్టీ మారిపోతున్నాడు, వెళ్ళిపోతున్నది. పార్టీ మారేది లేదు, పోయేది లేదు. ఆల్ స్కీమ్ యువర్ సక్సెస్. ఇదే పార్టీ కార్యకర్తలను కాపాడుకొని మేము ఇక్కడ ఉంటాం. నేను ఇవాళ చెప్తున్నా దేవుడి సాక్షిగా, నేను చనిపోయేదాకా కాంగ్రెస్ పార్టీ మేము రాజకీయంలో ఉంటాం. ఇదే పార్టీలో ఠాకరే గారు ఉన్నారు, సునీల్ మన రోహిత్ చౌదరి గారు ఉన్నారు, అందరి ముంగట కూడా మొన్న నైట్, నిన్న నైట్ లా వేణుగోపాల్ గారు తాజ్ కృష్ణాలో రూమ్ నంబర్ 40లో పిలిపించి కూర్చున్న పెట్టి అందరి సమక్షంలో నీకు ఎంపీగా ఇస్తున్నాని ప్రాంతం చేశారు.